అసలు వాడేవాడండి మాకు సంక్రాంతి చేసుకోవద్దని చెప్పి చెప్పడానికి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంతవరకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పినా సరే మేము చేసుకుంటాం, మేము ప్రజలమండి, వాడు చెప్పినట్టు వినాలనిసిన రూల్ ఏం లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పండుగలు చేసుకోవద్దు అవి చేసుకోవద్దు అని వీడు ఏడిస్తే మేము ఏడవాలా ఏంటి? వెళ్తాడు సింగపూర్ వెళ్తాడు, మలేషియా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. మరి మంది సొమ్ము అంతా తీసుకొని దాచుకున్నాడు కదా. రెండు గాజులు ఇప్పిస్తాడు, మొత్తాన్ని మింగేస్తాడు. వాడికి ఉన్న నైజమే అది. వాడికి గౌరవం ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. కొడుకు ఒక పెద్ద పప్పు, వీడొక దద్దోజనం, ఎవరికి ఏం చేశాడు? అసలు ఎయ్యరండి, ఓటు అంటేనే ఎయ్యరు. ప్రజలకి దుస్థితి వచ్చింది అంటున్నాడండి. వాడున్నంత కాలం వర్షం పడదనేది వాస్తవం, జగమెరిగిన సత్యం. భూదేవుని కాదు ఆకాశాన్ని అడిగినా కూడా వచ్చే వచ్చే వానసినికి కూడా వెనక్కి ఎండిపోయింది. అంత మహానుభావుడు, అంత దశమంతుడు, ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఉన్నట్టయితే భూమి బీడు పడిపోయి తినడానికి తిండి లేక అడుక్కని తినేవాళ్ళు. అంత గొప్ప జాతకుడు చంద్రబాబు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆయన చంద్రబాబు చూసి టీడీపీ నాయకులంతా తిరుగుతున్నారు, జోలు పట్టుకొని తిరుగుతారు. పని పాట ఏం లేదు, జరిగే పనులు ఎలాగో చేయనివ్వరు, చేసే మంచి పనుల్ని జరగనివ్వరు, అలానే చేస్తారు. అప్పుడు అధికారంలో ఉండి జనాల దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఇటుక రాయి 10 రూపాయలని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రాజధాని కోసం అడుక్కునే బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు అడుక్కొని తినడమే, రెండో బుద్ధి లేదు ఇక. అలాగే ఇంతటి సంతోషాన్ని మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత సంతోషంగా పండుగ చేసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ మహిళలు మొత్తం ఎంత సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు అని అంటే చెప్పలేనంత ఆనందంగా ఉన్నారు. ఆయన మే 30 ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎన్నో పథకాలు మహిళలకు, అన్ని మహిళలకి వారికి కావాల్సిన అవసరాలు, ఇల్లు వారి పేరిట ఇల్లు కానీ, అలాగే అమ్మ ఒడి, డ్వాక్వా, రుణాల మాఫీ, ముఖ్యంగా మద్యపాన నిషేధం, అలాగే ఆటో సోదరులందరికీ కూడా వారికి మరి అమౌంట్ వేయటం కానీ, రైతు భరోసా కానీ, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా అతి కొద్ది కాలంలో కూడా ఇన్ని పథకాలని అమలు చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు అని చెప్పేసి మేమంతా కూడా నిజంగా చాలా సంతోషంగా చెప్తా ఉన్నాం. ఇలాంటి సంతోష సమయంలో మరి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేని మరి ఇస్తానని మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న పండగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి మరి ఆయన పండగ చేసుకోవద్దని మరి గత 1-20 రోజులుగా మరి సంబంధం లేని అమరావతి రాజధానికి సంబంధం లేని రైతులను మహిళలను తీసుకొని వచ్చి వారితో ధర్నాలు చేపించడం కానీ ఇవన్నీ కూడా నిజం చూసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన్ని ఊసిపడతా ఉంది, చీ అంటా ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఎలాగో ఆయన మంచి పరిపాలన అనేది ఇవ్వలేదు. అట్లా ఇప్పుడున్న వాళ్ళకి కూడా ఇప్పుడున్న సంతోషాన్ని కూడా ఆయన పాడు చేయాలని చూడటం మాత్రం అది చాలా విచారించదగ్గ విషయం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నరకాసురుడు సహజంగా ఏంటంటే ఈ పండుగ ప్రాధాన్యత భోగి రోజు ఏంటంటే పనికిమాలిన వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేసేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం. ఈ భాగంలో పనికిరాని, ఎవ్వరికి సంతోషాలను ఇవ్వలేని మహిళా ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు యొక్క దీన్ని ప్రతినిధి మనం మేము దగ్ధం చేయటం జరిగింది. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదు, ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మహిళలు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడు అని అంటే చాలా ఇబ్బంది పెడతాడు. అందుకని మేము ఇవాళ దగ్ధం చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సుంకర పద్మశ్రీ అని మాజీ అధ్యక్షురాలు కాంగ్రెస్, అంటే ఇదివరకు ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళు కాంగ్రెస్ అని చెప్పేసి, ఆవిడకి ఇప్పుడు ఎలాంటి పదవి కానీ ఎలాంటి ఇది కానీ లేదు. ఆవిడ రోజుకొక రకంగా సీఎం గారిని అనుచితమైన వ్యాఖ్యలు చేయటం జరుగుతూ ఉంది.
సుంక పద్మశ్రీ గారు అసలు మీరు మీరు అసలు ఆ పనులు చేయటం అనేది నిజంగా ఎంత దిగజారితే మీరు ఆ పనులు చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. అందులో మీరు ప్రత్యేకంగా మీరు ఏమండి మీ అసలు నిజంగా మిమ్మల్ని ఇంత వరస్ట్ గా కూడా ఎట్లా మాట్లాడుకుంటున్నారో తెలుసా? మొత్తం రాష్ట్రం ఎట్లా మాట్లాడుకుంటుందో తెలుసా? మీకే మీ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వట్లా, అసలు మీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తున్నారండి మాట్లాడటానికి? మీరు ఒక్కళ్ళు ఎందుకు వస్తున్నారు? మీకేంటి మీ అభిమానం ఏంటి టీడీపీ మీద? మీరు దమ్ము ధైర్యం గల ఆరగానని మీరు చెప్పుకుంటారు కదా, నిజంగా దమ్ము ధైర్యం అంటే మారండి పార్టీ మారండి అంతేగాని ఇలా అసలు ఎలాంటి అంటే ప్రాముఖ్యత లేని విషయాలకి వెళ్ళిపోవడం అంటే మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి చెప్పులు చూపించడం, ఒక సీఎంకి చెప్పులు చూపించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అందరికీ చేతక కాదు, కాకపోతే మాకు సంస్కారం అనేది ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక క్రమశిక్షణ అండి, మా క్రమశిక్షణ ఉంది కాబట్టి మేము చాలా పరిధిలో ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నాము. ఇంకొకసారి గనక నిన్న కూడా మీరు ఒక కామెంట్ చేయడం జరిగింది ఏమని అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక నరకాసురుడిలాగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా మరి ఆయన ఫోటోల్ని బోగిమంటల్లో వేయండి అని చెప్పి, అందుకని మేము మీ నాయకుడు ఉన్నారు కదా, మీ నాయకుడు కాంగ్రెస్ అని చెప్పండి, మీరు దయచేసి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. మీ చంద్రబాబు నాయుడు ఫోటోని అలాగే మరి రోజుకొక రకంగా హైలైట్ అవ్వాలని ట్రై చేస్తున్న మీ ఫోటోని కూడా మేము భోగి మంటల్లో పనికిరాని వస్తువులు వేసే భోగి మంటల్లో మీ ఫోటోల్ని మేము దగ్ధం చేయటం జరిగింది.